సంచలనం కూడా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది ఏంటిది అనేది కూడా ఒకసారి చూద్దాం కేరళలో నోరో వైరస్ కలకలం అంటూ చూడొచ్చు ఎర్నాకూలంలో పంతొమ్మిది మంది విద్యార్థులలో గుర్తింపు సెలవులు ప్రకటించిన పాఠశాలలు వేగంగా వ్యాప్తించే అవకాశం ఉందన్న నిపుణులు వైరస్ బారిన పడి ఏటా రెండు లక్షల మంది మృతి అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది ఎందుకు అంటే ఈ కేరళలో ఇది ఒకటి ఉంటది ఈ వైరస్ తోని చాలా రకాలుగా ఇబ్బందులకు కూడా ఎదురైతే చూడాలి ఒకటో తరగతి నుండి ఐదో తరగతి విద్యార్థులకు సెలవు ప్రకటించిన పాఠశాలలో అత్యంత వేగంగా వ్యాపించే అవకాశం ఉందన్న నిపుణులు వైరస్ బారిన పడిన ఆ రెండు లక్షల మంది మృతి అంచు కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇక దాంతో పాటు ఎందుకు అంటే ఇప్పటి జరిగిన కొన్ని అంశాలు కూడా కనబడుతున్నాయి ఆ శీతాకాలంలోనే విస్తృతంగా వ్యాప్తి అంటే కూడా జరిగిన అంశాలు కూడా కనబడుతున్నాయి దాంట్లో కూడా ఎక్కువ శాతం కొన్ని ఆ జరుగుతున్న పరిస్థితులు అయితే చూద్దాం నోరో వైరస్ అనేది వైరల్ వ్యాధి ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ తీవ్రమైన గ్యాస్ట్రో ఎటీరియల్ ఎంటీరియస్ అత్యంత అత్యంత సాధారణ కారకంగా మారింది దీనిని సాధారణంగా ఫుడ్ పాయిజన్ లేదా స్టమక్ బగ్ అని అంటారు వైరస్ సోకిన వారిలో డయేరియా వాంతులు లక్షణాలు ఉంటాయి ఇది పేగు వాపు పోషకాహార లోపం వల్ల కూడా వర్తిస్తుంది అంటూ కూడా ప్రధాన అంశాన్ని చూడొచ్చు అయితే దీనికి సంబంధించిన అంశంలో ఇంకా కొన్ని అంశాలు కూడా ఉన్నాయి ఆ కొత్త వైరస్ కాకపోవడం కాకపోయినప్పటికీ గత యాభై ఏళ్లకు పైగా దీనికి సంబంధించిన కేసులు చోట్ల నమోదవుతున్నాయి ముఖ్యంగా ఈ వైరస్ చలి ప్రాంతాలలో శీతలంగా ప్రబలుతుందని నిపుణులు తెలుపుతున్నారు అందువల్ల దీనికి చలి ఈ కాలపు వాదుల వాంతుల వ్యాధి అని పేరుంది ఒక సర్వేలో ప్రకారం నోరో వైరస్ కేసులు ఎక్కువగా అత్యధికంగా ఆయా దేశ అధికంగా అధిక ఆదాయ దేశాలలో నమోదవుతున్నట్లుగా అవుతున్నట్లుగా తెలుస్తుంది అయితే భారత్ వంటి దేశాలలో సర్కార్ స్కూళ్ళు హాస్టళ్లలో ఎక్కువగా కూడా ఉన్నట్లుగా గుర్తించలేట భారతదేశంలో కూడా ఉన్నదట మరి పిల్లలు చీర పైలంగా ఉండేది దాదాపుగా ప్రతి ఏటా అరవై ఎనిమిది కోట్ల మంది ఈ వైరస్ బారిన పడుతున్నట నోరో వైరస్ అట ఇది నోరో వైరస్ అర్ణాకులంలో ఆ పంతొమ్మిది మంది విద్యార్థులలో గుర్తించట దీనితోని చనిపోయే వ్యాప్తి కూడా ఎక్కువగా కనబడుతుంది అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది ఇక పాటుగా మరో అంశం ఏంటంటే